హరే కృష్ణ అండి అందరికి. మనము ఈ రోజు అధిక మాసం సందర్భంగా ప్రత్యేక తరగతిని, ఈ రోజు అధిక మాసం యొక్క మహత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా మనము జయరాధ మాధవ కీర్తన చేసుకుని క్లాసుని ప్రారంభిద్దాం. జయరాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ బిహారీ, జయ గోపి జన వల్లభ గిరివర ధారీ, జయ గోపి జన వల్లభ గిరివర ధారీ, యశోద నందన వ్రజ జన రంజన, యశోద నందన వ్రజ జన రంజన, యమున తీరావన యమున తీరావన జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ. హరే కృష్ణ. ప్రార్థన చేసుకుందాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరి భక్తులకి ఈరోజు ముఖ్యంగా మనము చాతుర్మాస్యం ఆల్రెడీ నిన్న చర్చించుకున్నామండి. ఈ రోజు మనము పురుషోత్తం మాసం గురించి చర్చించుకోబోతున్నాం. అసలు పురుషోత్తం మాసం అంటే ఏమిటి, దానిని ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఆచరించారు, దాని వలన ఏ లాభాన్ని పొందారు, పురుషోత్తం మాసము ఎప్పుడు ప్రారంభమవుతుంది, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అనేవి ఈ రోజు ముఖ్యంగా మనము చర్చించుకోబోతున్నాం. పురుషోత్తం మాసం అంటే సామాన్యంగా భౌతికమైన లోకంలో చాలా మంది అంటూ ఉంటారు పురుషోత్తం మాసాన్ని అధిక మాసం అని. తరువాత దానినే ఈ కర్మలు కర్మకాండ విధానం పాటించేవాళ్ళు ఎక్కువగా ఏమంటారంటే దాన్ని మల మాసము అంటారు. ఎందుకండి ఆ విధంగా అంటే, ఆ సమయంలో ఏ విధమైన శుభకార్యాలు చెయ్యకూడదు అని కర్మకాండ విధి విధానం పాటించేవాళ్ళు. అంటే పుణ్యం కోసమో లేదా పాపం కోసమో ఏదైనా పుణ్యకార్యం చేసే వాళ్ళను కర్మకాండ విధి విధానం పాటించేవాళ్ళు అంటారు. వాళ్ళని ఎక్కువగా దీన్ని మల మాసం అంటారు. కానీ వైష్ణవులు మాత్రము ఇది చాలా ప్రత్యేకమైన మాసము, ఎంతో ఉత్తమమైన మాసము, ఇప్పుడు మనం ఏం చేసినా గాని ఎక్కువ ఫలితాన్ని పొందుతాము అని చెప్తూ ఉంటాం. ఎందుకండి ఇలా ఈ విధమైన వ్యత్యాసం ఎందుకు ఉంది అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. ముఖ్యంగా చూడండి, మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు 11వ అధ్యాయం 32వ శ్లోకంలో, కాలోస్మి అంటే కాలాన్ని నేనే అని చెప్తారు. అటువంటి కాలస్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడిదే కాలం అయినప్పుడు ఏ తిథి అయినా, ఏ మాసమైనా, ఏ గడి అయినా అది శుభ గడియే అవుతుంది కదా. మరి ఎందుకు ఈ ప్రత్యేకత ఈ పురుషోత్తం మాసానికి అంటే, ముఖ్యంగా మనము ఏం చెప్తాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో అంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. అంటే నిరంతరం నన్నే పూజించు, నన్నే అర్చించు, నన్నే ఆరాధించు, నాకే నమస్కారం చెయ్యి, అప్పుడు నిన్ను భగవద్ధామానికి నేనే తీసుకుని వెళ్తాను, నీ తోడుగా నేనుంటాను అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి ఆశ్వాసమిస్తున్నాడు. అది ఎప్పుడు చేయమన్నాడండి,
కాసేపు ఉదయం చేయండి, మధ్యాహ్నం పగలు చేయండి, ఈ శుభ గడియలో చేయండి, ఈ ముహూర్తంలో చేయండి అని చెప్పాడా? అలా కాదు, నిరంతర కృష్ణ భగవాని ధ్యానం చేయమన్నాడు. సతతం కీర్తయంతో మామని చెప్పాడు. కానీ మనము ఈ భౌతికమైన లోకంలో బద్ధ జీవితంలో ఉన్న మనము ఆ విధంగా చేయగలుగుతున్నామా? నిరంతరం కృష్ణ భగవానుడి యొక్క స్మరణ చెయ్యమని ఎంత చెప్తున్నా ఈ బద్ధ లోకంలో ఉన్న మనము ఆ విధంగా చెయ్యలేకపోతున్నాం. కారణము మనము ఏ పని కూడా నిరంతరం భక్తితోనే చెయ్యలేము. అందుకనే మనలాంటి వాళ్ళ కోసము ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చూడండి, ఏదైనా స్పెషల్ గా మనము బట్టలు కొనుక్కోవాలి, చీరలు కానీ నగలు కానీ డ్రెస్సులు కానీ కొనాలి అంటే ఏం చేస్తాము? పోయి షాపుకి వెళ్ళి కొనే ముందు ఆలోచిస్తాం అనమాట. ఇప్పుడు ఏమైనా డిస్కౌంట్ సేల్స్ ఉన్నాయా? ఏదైనా డిస్కౌంట్ సేల్స్ ఉన్నప్పుడు వెళ్దాం. వెళ్తే మనము తక్కువ డబ్బిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే మంచి చీర 1000 రూపాయల చీరని 500కే కొనుక్కోవచ్చు. ఏదైనా నగలు కొనుక్కునేటప్పుడు చూడండి, తరుగు కూలి లేకుండా ఏమన్నా ఉంటుందేమో చూద్దామండి, అప్పుడు వెళ్ళి మనం నగలు కొనుక్కుందాం అని ఆ విధంగా ఉంటుంది మన ఆడవాళ్ళ ఆలోచన. ఆడవాళ్ళదే కాదండి, మగవాళ్ళదైనా ఎవరిదైనా అంతే ఆలోచన. మరి అలాంటి మనకు ఇష్టమైన ఆఫర్ ఇస్తున్నాడు కృష్ణ భగవానుడు ఈ అధిక మాసము పురుషోత్తమ మాసంలో. మీరు ఈ నెలలో ఏం చేసినా సరే, అది ఆధ్యాత్మిక సాధన, భగవంతుడి యొక్క భక్తియుత సేవ, ఏం చేసినా కానీ ఎంత ఫలితం ఉంటుంది అంటే, సామాన్యమైన సమయంలో నార్మల్ గా ఉన్న నెలలో చేసిన దానికంటే కార్తీక మాసంలో చేస్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. అదే మనకి ఈ పురుషోత్తమ మాసంలో చేస్తే మీరు ఏం చేసినా కానీ దానికి ఫలితం 1000 రెట్లు ఉంటుంది. అదనమాట డిస్కౌంట్ సేల్. మనము తక్కువ ప్రయత్నం చేయాలి, ఎక్కువ ఫలితం పొందాలి. ఆ విధంగా ఫలితాన్ని ఎవరైనా పొందాలనుకుంటే ఈ పురుషోత్తమ మాసం గురించి పూర్తిగా విని అర్థం చేసుకొని పాటించడానికి ఏ ప్రయత్నం చేద్దాం. ఏమిటి పురుషోత్తమ మాసం, ఎందుకు వస్తుంది, దానికి ఇంకో పేరు ఏంటండి? అధిక మాసం. ఏంటండి అధిక మాసం? అధికంగా వచ్చిందా? అధికంగా ఎక్కడి నుంచి వచ్చి పడింది అధిక మాసం అనే దాని గురించి ముందుగా మనము దీని వెనకాల ఉన్న శాస్త్రీయమైన విధానం ఏమిటి, ఎలా ఈ అధిక మాసాన్ని లెక్క కడతారు అనేది చూద్దాం. అధిక మాసాన్ని మనకి ఇప్పుడు మనం చూడండి, మన వైదిక సంప్రదాయం ప్రకారంగా కాలాన్ని గణించే విధానం అనేది ఉంది, కాలాన్ని లెక్క కట్టే విధానం. దానికి మన వైదిక సంప్రదాయంలో 2 విధానాలని పాటిస్తాం. ఒకటేమో సూర్యమానము, ఒకటేమో చంద్రమానము. సూర్యమానం ప్రకారంగా అంటే, సూర్యమానము చంద్రమానము అంటే ఏమిటండి? అంటే సూర్యుడి ఆధారంగా కాలాన్ని గణించే విధానం, చంద్రుడి ఆధారంగా కాలాన్ని గణించే విధానం. సూర్యమానం అంటే ఏమిటి? ఇప్పుడు సూర్యుడు పరిభ్రమించే ఆ పరిధి ఉంటుంది కదండి, దానిని మనము దాన్ని బట్టి మనము నెలలని లెక్కగడదాం. ఇప్పుడు చంద్రుడు పరిభ్రమించే విధానాన్ని, చంద్రుడి ఆధారంగా మనము రోజులని తిథులని లెక్క కడతాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సూర్యుడి యొక్క గమనానికి ఈ చంద్రుడి యొక్క గమనానికి మధ్యలో కొంచెం భేదం ఉంటుందన్నమాట. ఆ భేదం ఏమిటి అంటే, ఇప్పుడు మనము సూర్యుడు సూర్యమానం ప్రకారంగా సూర్యదేవుడు ఒక ప్రదేశం నుంచి, ఆయన ఉన్న ప్రదేశం నుంచి, ఆయన ఉన్న ప్రదేశంలోని పాలపుంతలు, కాన్స్టలేషన్ అంటే నక్షత్రాల యొక్క సమూహం, దాన్ని ఏమంటాం పాలపుంత అంటాం. ఇదే పాలపుంతలో ఆయన ఉన్న ప్రదేశం నుంచి సూర్యుడు ఒక పరిభ్రమణం చేసి మళ్ళీ ఆయన ఉన్న ప్రదేశానికి రావడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఆ సంవత్సర కాలాన్ని మనం ఏమంటామంటే 365 రోజుల 4 గంటల సమయం పడుతుందండి. అదే చంద్రుడు తను ఉన్న ప్రదేశం నుంచి ఒక పరిభ్రమణ చేసి మళ్ళీ చంద్రుడు ఉన్న ప్రదేశానికి రావడానికి 354 రోజుల 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు సూర్య గమనానికి ఈ చంద్ర గమనానికి మధ్యలో మనకు ఉన్న భేదం ఎన్ని రోజులు అంటే 11 రోజుల 21 గంటలు భేదం ఉంటుందన్నమాట. 11 రోజుల 21 గంటలు. అయితే మరి ఇప్పుడు ఈ విధంగా ప్రతి సంవత్సరము 11 రోజుల 21 గంటలు ఉంటుంది.
అయితే ఈ విధంగా మనము చూడండి, ఒక 3 సంవత్సరాలు అయిపోయేలోపు ఏమవుతుంది, ఆ 11 రోజుల 21 గంటలు పూర్తిగా మనకి 3 సంవత్సరాలు అయ్యేలోపు 35 రోజుల 15 గంటలు అవుతుందన్నమాట. మరి ఇంత భేదం ఉంటే, సూర్య గమనానికి చంద్ర గమనానికి ఇంత భేదం ఉంటే దాన్ని ఎలా లెక్కగట్టాలి? ఈ భేదాన్ని సరిచేయడం కోసము మనకి ఎప్పుడైతే 29 రోజులు దాటుతుందో దానిని ఒక నెలగా పరిగణించి మనకి ఒక మాసాన్ని జోడిస్తారు. అది ఖచ్చితంగా చెప్పాలి అంటే ఎన్ని రోజులకి ఈ మాసాన్ని, అధిక మాసాన్ని జోడిస్తారు అంటే ఖచ్చితంగా మనకి 32 రోజుల 16 గంటల 8 గడియలకి మనకి ఖచ్చితంగా ఒక అధిక మాసం అనేది వస్తుంది. ఈ అధిక మాసం అనేది 19 సంవత్సరాలలో 7 అధిక మాసాలు వస్తాయి. 19 సంవత్సరాల్లో 7 అధిక మాసాలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము అధిక మాసాన్ని లెక్క కడతాం. అందుకని ఈ అధికంగా వచ్చిందన్నమాట, ఇది అధికంగా వచ్చింది కాబట్టి ఈ మాసంలో ఏ విధమైన ముహూర్తాలు అనేవి ఉండవు. అందుకని ఎవరు కూడా ఏ శుభకార్యాన్ని కానీ చెయ్యరు. అది గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, పేరంటాలు ఏవైనా సరే ఈ అధిక మాసంలో నిర్వహించరన్నమాట. అందుకని ఏం చేస్తారు, కర్మకాండ విధి విధానాన్ని పాటించే వాళ్ళు ఈ అధిక మాసాన్ని మలమాసము అని అంటారు. అయితే గొప్ప వైష్ణవులు, భక్తులు మాత్రం దీనిని ఏమంటారంటే పురుషోత్తమ మాసము అంటారు. ఎందుకండి ఇంత భేదం ఉంది అంటే, ఇప్పుడు చూడండి, అధిక మాసంలో మనము కర్మకాండ విధి విధానం ఏమిటి, పుణ్యం కోసం ఏదో ఒక విధి విధానం పాటిస్తుంటారు. కానీ భక్తులు మాత్రము భక్తియుత సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకేమి ఈ విధమైన భౌతికంగా వాళ్ళు ఏ పనులు చెయ్యకుండా కేవలం ఆధ్యాత్మికంగా భక్తియుత సేవ చేస్తూ ఉంటారు. ఆ భేదం ఏ విధంగా ఉంటుంది, ఇది అభక్తులకి కర్మకాండులకి ఈ అధిక మాసం యొక్క ప్రాధాన్యత అనేది అర్థం కాదు. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు చూడండి, ఒక భౌతికవాసి ఉంటాడు, భౌతిక లోకంలో ఎవరైనా అభక్తులు వాళ్ళ పక్కన, ఇప్పుడు మనము మన పక్కింటి వాళ్ళు ఎవరైనా అభక్తులు ఉన్నారనుకోండి, ఒకవేళ మనం భక్తులం అనుకోండి, వాళ్ళకి మన సాంగత్యం నచ్చదు. ఎందుకు, ఆ వాళ్ళతో మాట్లాడితే ఏమొస్తుంది, మనం వాళ్ళకి బోర్గా ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు ఈ భక్తులు ఎక్కడైనా ఆఫీస్లో జాబ్ చేసినా కానీ, నైబరర్స్ కానీ, ఒకవేళ బంధువులైనా సరే, ఈ భక్తులతో సాంగత్యము అభక్తులకి నచ్చదు. ఎందుకండి అభక్తులకి నచ్చదు, అభక్తులకి ఏం నచ్చుతుంది, ఎక్కువగా బయట భౌతికమైన విషయాలు కావాలి. ఇప్పుడు ట్రెండ్ లో ఏం న్యూస్ నడుస్తుంది ఆ న్యూస్ గురించి చర్చించుకోవాలి. ఇప్పుడు మనము ఊర్లో ఉన్నామనుకోండి, ఇప్పుడు ట్రెండ్ లో ఆ పట్టణంలో కానీ ఆ విలేజ్ లో, పల్లెటూర్లలో చూస్తే అక్కడ న్యూస్ ఏం జరుగుతుంది, ఆ ఊర్లో ఆ న్యూస్ గురించి అందరూ చర్చించుకోవాలి. ఒకవేళ అది కూడా ఇంకా ఏమి లేవనుకోండి, అప్పుడు మన పక్కన వాళ్ళ గురించి, బంధువుల గురించి ఏదైనా కానీ గాసిప్స్ వినాలన్నమాట. అది భౌతికమైన వాసులకి, అలౌకికులకి నచ్చుతుంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఒక కాకి ఉందనుకోండి, కాకికి ఏం నచ్చుతుంది, కాకికి అక్కడ ఏదైనా సరే, ఒక చచ్చిపోయిన జంతువు, ఒక చచ్చిపోయిన ఎలుక కానీ ఏదైనా సరే, ఒక జంతువు, ఒక చేప కానీ ఏదైనా వాసన వచ్చే మాత్రము ఆ కాకి వెళ్ళి ఇష్టంగా తీసుకుంటుంది. కానీ ఎక్కడైనా కాకి వచ్చిన ప్రదేశానికి పరమహంస రాదు. హంసలు వెళ్తాయండి కాకులు వెళ్ళే ప్రదేశానికి. హంస ప్రదేశం వేరు, హంస తీసుకునేది వేరు. అది కేవలం పాలను మాత్రమే స్వీకరిస్తుంది. అందులో నీళ్ళని కలిపిన నీళ్ళని వేరు చేసి పాలని తీసుకుంటుంది హంస. కానీ కాకులు ఎక్కడ దుర్వాసన వస్తుంది, ఎక్కడ అశుద్ధం ఉంటుంది, ఆ ఎక్కడ చెత్త పడేస్తాం అక్కడికి కాకులు వస్తాయి. అంటే కాకులు అలౌకికుల లాంటి, అభక్తుల లాంటి వాళ్ళన్నమాట. అభక్తులు కాకులు లాంటి వాళ్ళు, భక్తులు హంసల లాంటి వాళ్ళు. ఎప్పటికీ ఎప్పుడు కూడా ఈ హంసకి కానీ కాకికి కానీ ఏ విధమైన సారూప్యత ఉండదు. పూర్తి డిఫరెంట్ నేచర్స్, పూర్తిగా డిఫరెంట్ గా వాళ్ళ ఇష్టాయిష్టాలు అనేవి ఉంటాయి. అలాగే కూడా భక్తులవి, అభక్తులవి కూడా పూర్తిగా భిన్నమైన మనస్తత్వాలు.
ఒకరికి ఇష్టమైంది ఒకరికి ఇష్టం ఉండదు. అందుకనే భక్తులు ఎంతో ప్రియంగా భావించే ఈ పురుషోత్తమ మాసాన్ని అభక్తులు ఏం చేస్తారంటే దీనిని మలమాసము అధిక మాసము అని అంటారు. ఇప్పుడు చూడండి, ఈ విధంగానే మనం కర్మ చేస్తూ ఉంటారు. మనకు భగవద్గీతలో చెప్తారు ఎవరు ఏ విధంగా కర్మని ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు కర్మలు, వాళ్ళు కేవలం పనులు చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, కర్మకాండ విధి విధానం. కర్మకాండ విధి విధానంలో ఏం చేస్తాము, కర్మ సుకర్మ అంటే మంచి కర్మ చేస్తారు, లేకపోతే వికర్మ అంటే ఏం పని చెయ్యకూడదు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. కర్మైనా చేస్తారు, సుకర్మైనా చేస్తారు, వికర్మైనా చేస్తారు. కానీ భక్తులు ఏ విధంగా ఉంటారు అంటే అకర్మ చేస్తారు. అకర్మ అంటే భగవంతుడికి చేసే భక్తియుత సేవ. ఏ విధంగా అంటే మనం ఏదైనా ఫలితం ఆశించకుండా భగవంతుడి ప్రీతి అర్థం చేసే కర్మనే మనం అకర్మ, భక్తి యోగంలో చేసే భక్తియుత సేవ అంటాం. ఆ విధంగా భక్తులు ఉంటారు. అయితే ఇప్పుడు మనము అసలు ఈ పురుషోత్తమ మాసము దానికి ఆ పేరు ఎలా వచ్చింది? మనం చెప్తున్నాము మరి అధిక మాసము అని, మల మాసం అని, దానికి పురుషోత్తమ మాసం అని పేరు ఎందుకు వచ్చింది? ఎక్కడ మనకి ఈ కథని ఉదహరిస్తారు మనకి శాస్త్రాలలో అని చెప్తే, దీని కథని మనకి సూత గోస్వామి శౌనకాది మునులకి వివరిస్తూ ఉంటారు. ఇదే కథని మళ్ళీ మనకి నారాయణ ఋషి నారద ముని మధ్యలో సంవాదం జరుగుతూ ఉంటుందన్నమాట. నారద ముని నారాయణ ఋషి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నాకు ఈ అధిక మాసం గురించి తెలియదు, ఈ అధిక మాసం యొక్క ప్రాముఖ్యతని నాకు వివరించండి అని అడిగితే, అప్పుడు నారాయణ ఋషి నారద మునికి వివరిస్తూ ఉన్నారు. ఏం కథ వివరిస్తూ ఉన్నారు అంటే, ఒకసారి శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఈ అధిక మాసం వచ్చిందన్నమాట. అధిక మాసం శ్రీ మహావిష్ణువు దగ్గరికి రావడం ఏంటండి, అది ఒక నెల. అదేమన్నా మనకి స్థూలంగా కనిపిస్తుందా అంటే, మన వైదిక సంప్రదాయంలో ప్రతి నెలకి, ప్రతి తిథికి, దాంతోపాటు ప్రతి నదికి, మనం ఏదైనా సరే ఒక వృక్షం ఉన్నా కానీ ఒక వృక్షానికైనా ఒక అధిష్టాన దేవత అనేది ఉంటారు. అందరినీ కూడా మనము దేవతలుగా భావిస్తాం. అందుకనే చూడండి మనకి ఎంతమంది దేవతలు, 33 కోట్ల మంది దేవతలు. ప్రతి దానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటారు. అందుకే చూడండి ప్రతి నదిని కూడా ఒక దేవతనితోని, ఆ పేరుతోనే మనం ఉచ్చరిస్తాం. కృష్ణా నది కృష్ణవేణి అంటాం, గోదావరి తల్లి అంటాం. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక పేరు ఉంటుంది, అధిష్టాన దేవత ఉంటుంది. అలానే అధిక మాసము ఒకసారి మహావిష్ణువు దగ్గరికి వచ్చి ఎంతో బాధపడుతూ రోదిస్తూ ఉందంట. ఏమిటి ఆమె బాధ, నేను అధిక మాసం, నా పేరు మలమాసం అని పెట్టారు. నేను ఎక్కడైనా సరే అంటే భౌతికమైన లోకంలో, మర్త్యలోకంలోనే కాదు ఉన్నత లోకాల్లో, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినా సరే అక్కడ కూడా నాకు ఎవ్వరు కూడా గౌరవాన్ని ఇవ్వడం లేదు, నన్ను అందరూ కూడా అసహించుకుంటున్నారు, నన్ను ఎవ్వరూ ఇష్టపడట్లేదు, నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు అని ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆమెతో ఉండే ప్రవర్తన చూసి ఆమె ఎంతో బాధపడుతుందన్నమాట. ఆ బాధను చూసి శ్రీ మహావిష్ణువుకి అనిపిస్తుంది, ఆయనకి బాధ కలుగుతుంది, అయ్యో మరి ఇది నిజమే కదా, కాల గణనలో భాగంగా ఈ అధిక మాసం అనేది వచ్చింది, మరి ఈ అధిక మాసాన్ని మనమైతే పక్కకు పెట్టలేము. అలా అని అందరూ అధిక మాసానికి విలువ ఇయ్యండి అంటే అలా అని కూడా చేయలేము. ఎందుకంటే మనము భగవంతుడు ఏర్పరిచిన విధి విధానమే, దానిని మనమే ఎలా తోసిపుచ్చుతాం, ఈ అధిక మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చెయ్యొద్దు అనే విధిని చెప్పిందే మనం. మరి అలాంటప్పుడు మనమే దీన్ని ఎలా పక్కకు పెడతాం, అలా చేయకూడదు అని ఈమె బాధను కూడా చూడలేకపోతున్నాం. మనం ఏం చేయాలి, మరి సొల్యూషన్ ఏమిటి అని ఆ అధిక మాసాన్ని తీసుకొని శ్రీ మహావిష్ణువు గోలోక బృందావనానికి వెళ్తారు. ఆ గోలోక బృందావనానికి వెళ్తే గోలోక బృందావనము ఆ వెళ్ళే దారిలోనే ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉందంట. ఈ అధిక మాసం చూసి ఎంతో ఆనందిస్తుంది గోలోక ధామాన్ని చూసి. ఆ విధంగా ఆమె అలా చూస్తూనే ఉంటుంది. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి
శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ పరివేశం ఎలా ఉంది అంటే, కృష్ణ భగవానుడు ఎంతో ఆనందంగా అక్కడ ఉన్న భక్తులతోని ఆడుకుంటూ ఉన్నారన్నమాట, క్రీడల్లో నిమగ్నమయ్యి ఉన్నారు. అటువంటి కృష్ణుణ్ణి ఇక్కడ వీళ్ళిద్దరూ చూస్తున్నారు, మహావిష్ణువు మరియు అధికమాసం. అయితే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడిని చూసి ఎంతో ఆనందిస్తారు, కృష్ణ భగవానుడు కూడా శ్రీ మహావిష్ణువు చూసి ఎంతో ఆనందిస్తారు. ఆ విధంగా కృష్ణుడి యొక్క లీలల్ని వీళ్ళిద్దరూ కూడా చూస్తూనే ఉండిపోతారనమాట. అంత బాగా ఉంది అక్కడ పరివేశం. ఇంకొకసారి ఇంతకు ముందు కూడా మనం చూడొచ్చు, మనం ఇంతకు ముందే మన భాగవతంలో ఈ కథని కూడా విన్నాం. ఒకసారి ఏం జరుగుతుందండి, అర్జునుడు ద్వారకకి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రులు పుట్టిన వెంటనే అలా మరణిస్తూనే ఉంటారనమాట. అయితే ఆయన ఏం చేస్తాడు, ఆ బ్రాహ్మణుడు వచ్చి, ఒక రాజుగా మీ బాధ్యత నా పుత్రులను రక్షించడం, తను ఎవరు కూడా రక్షించట్లేదు అని వాపోతాడు, బాధపడతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, అర్జునుడు వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు, సరే అయితే నీ పుత్రుల్ని నేను కాపాడుతాను అని. కానీ కాపాడలేకపోతాడు, అందువల్ల నేను శరీరాన్ని త్యజిస్తాను అని ప్రామిస్ తీసుకుంటాడు, ప్రతిజ్ఞ తీసుకుంటాడు. అప్పుడు వెళ్ళి కృష్ణుడు ఆయన సముదాయిస్తాడు, లేదు లేదు, నువ్వేం శరీర త్యాగం చేయాల్సిన అవసరం లేదు, నేను నీకు సహాయం చేస్తాను, మనం వెళ్ళి ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి తీసుకొని వద్దాం పద అని ఇద్దరూ కలిసి యమధర్మరాజు ఉండే యమలోకానికి వెళ్తారు. అప్పుడు యమధర్మరాజు చెప్తారు, ఆ బ్రాహ్మణుడు పుత్రుడి యొక్క బాధ్యత నాది కాదు, నేను తీసుకురాలేదు, ఆయనని శ్రీ మహావిష్ణువే స్వయంగా తీసుకొని వెళ్ళారు అని చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వైకుంఠధామానికి వెళ్తారు. అక్కడ వైకుంఠధామంలో కృష్ణ భగవాన్ని చూసిన శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట. ఆయన కూడా కోరుకుంటారు అక్కడికి రావాలి అని. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడి బాలుడికి అక్కడి నుంచి విముక్తి కలిగిస్తాడనమాట కృష్ణ భగవాను. అంటే మనము చాలా సార్లు చెప్పుకుంటాం, మరి శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడు ఒకటే కదండి, మరి ఇద్దరు వేరువేరుగా ఎందుకు మనం భావిస్తున్నాం ఇక్కడ అంటే, నిజంగా ఇద్దరు ఒకటే, కానీ భగవంతుడి యొక్క అవతారాలలో ఆయన స్వ అవతారాలు, అంటే ఆయన యొక్క అవతారాలు మళ్ళీ కొన్ని భిన్న అవతారాలు కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే స్వయం అవతారం అనమాట. కృష్ణ భగవానుడి యొక్క అవతారము మహావిష్ణువు, స్వయం అవతారమైనా కానీ ఆయన అక్కడ ఆయన రూపంలో కనిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎంతో ఆనందిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఇప్పుడు గోలోక ధామంలో ఏం చేస్తున్నారండి, కృష్ణ భగవాన్ని మహావిష్ణువు చూస్తూ ఉన్నారు. కృష్ణ భగవాని లీలలు ఎలా ఉన్నాయి, ఎంత బాగా ఆటలు ఆడుకుంటూ ఉన్నారంటే, అసలు అక్కడ కాలం యొక్క ప్రభావం ఉండదన్నమాట. కాలము ఏ విధమైన ప్రభావాన్ని గోలోక బృందావనంలో చూపించలేదు. గోలోక బృందావనంలో కానీ వైకుంఠధామంలో కానీ కాలం యొక్క ప్రభావం ఉండదు. అక్కడ ఏముంటుందండి అంటే, కేవలము వాళ్ళకి ఇష్టమైన విధంగా లీలల్ని చేయడానికి కృష్ణ భగవానుడు కాలం వాళ్ళకి సహకరిస్తుంది. ఏ విధంగా, అసలు కాలమే లేదనుకోండి, కృష్ణ భగవానుడు వచ్చాడు, ఆ తర్వాత రాధారాణి వచ్చింది, ఆ తర్వాత గోపికలు వచ్చారు అనేది ఎలా చెప్పగలం మనం? కాలం ఉంటేనే మనం ఏదైనా లెక్క కట్టగలం. అందుకని అక్కడ కాలం ఎలా ఉంటుందంటే, కృష్ణ భగవానుడి యొక్క ఆధీనంలో కాలం ఉంటుంది. ఆయన చేయవలసిన లీలలకి అనుగుణంగా మాత్రమే అక్కడ కాల ప్రభావం ఉంటుంది. అంతే తప్ప ఈ భౌతికమైన లోకంలో ఎలా ఉంటుందండి కాల ప్రభావం? ఇప్పుడు కొన్ని ఉంటాయి, మనకు అర్జెంటు పని ఉంది అయినా కానీ సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా చూస్తే, ఇప్పుడు పెద్దవాళ్ళకేమో ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అప్పుడు ఎన్నో పనులు ఉంటాయి, అయినా కానీ సమయం మనం ఆపగలమా అండి? ఆ సమయం గడిచిపోతూనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, సంవత్సరం అంతా టైం వేస్ట్ చేసి రేపు పొద్దున్నే ఎగ్జామ్ అంటే ఇప్పుడు చదువుతూ ఉంటారు. అలా అని నువ్వు ఆగు కాసేపు, నన్ను చదువుకొని తర్వాత నువ్వు సమయం గడుద్దు గాని అంటే అది ఊరుకుంటుందా సమయం? మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సమయం అనేది గడిచిపోతూనే ఉంటుంది. దాని ప్రకారంగా మనం నడుచుకోవాల్సింది అంతే తప్ప సమయాన్ని మనం ఏ విధంగా నియంత్రించలేము. కానీ గోలోక ధామంలో మాత్రం సమయం పూర్తిగా కృష్ణ భగవాని యొక్క ఆధీనంలో ఉంటుంది. అందుకనే చూడండి,
సమయం ఆధీనంలో గోలోకం ఉంటుంది. గోలోకం యొక్క ఆధీనంలోనే సమయం ఉంటుంది అన్నమాట. అది అక్కడ యొక్క ప్రభావం. ఇప్పుడు చూడండి, మనకి భౌతికమైన లోకంలో స్వర్గలోకం, మనకున్న భూమి పైన ఉన్న ఉన్నత లోకాలు ఎన్ని? 6 లోకాలు ఉంటాయి. స్వర్గలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఎవరైనా సరే కాలం యొక్క ఆధీనంలో ఉండవలసిందే. ఇప్పుడు బ్రహ్మదేవుడికి కూడా కొంత సమయం ఉంటుంది. ఆ సమయం గడిచిపోతే, ఆ బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు గడిచిపోతే ఆయన కూడా శరీరం వదిలేయాల్సిందే. ఇప్పుడు నేను ఇంద్రలోకంలో ఉన్నానండి, అక్కడ అందరూ అందరు దేవతలు ఉంటారు, మరి వాళ్ళకి ఏం సమయం ఉండదండి, వాళ్ళు నిత్య యవ్వనంగా ఉంటారు అనుకోవచ్చు. నిత్య యవ్వనంగానే ఉంటారు, కానీ వాళ్ళకి కాలం యొక్క ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుంది. అందుకని ఏం చెప్తారు మనకి, ఎంత పుణ్యం సాధించుకొని ఉన్నత లోకానికి వెళ్ళినా పుణ్యలోకం మర్త్య విశంతి, అంటే పుణ్యలోకానికి వెళ్ళినా సరే అక్కడ కనుక మన పుణ్యము క్షీణిస్తే మళ్ళీ మర్త్యలోకానికి రావాల్సిందే, భూలోకానికి రావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. కానీ గోలోకధామం అలా కాదు. అందుకనే అక్కడ ఎవరికి కూడా వృద్ధాప్యం ఉండదు. అక్కడ వయసు ఒకటే వయసు ఉంటుంది, మళ్ళీ ఆ వయసు మారదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ మనకి వయసు మారదు, చీకటి ఉండదు, సాయంత్రం ఉండదు, రాత్రి అయింది పడుకోవాలి అని అనిపించదు. కానీ మనకి భౌతికమైన లోకంలో ఎంత ఒక్కరోజు జాగరణం చేయండి, ఆ ఏకాదశి చాలా మంచిది అంటే మనం చేయగలమా అండి? మనం చెయ్యలేము. మనకి ఇక్కడ వెంటనే మనం అలసిపోతాం, అక్కడ అలస ఉండదు, ఏమీ ఉండదు అనమాట. అక్కడ అంతా ఉన్నతంగా ఉంటుంది. అటువంటి గోలోక ధామాన్ని చూస్తూ ఉన్నారు మహావిష్ణువు మరియు అధిక మాసం. ఆ విధంగా వాళ్ళు వచ్చారని గమనించి అప్పుడు కృష్ణ భగవానుడు వాళ్ళిద్దరి దగ్గరికి దరి చేరుతాడనమాట. దరి చేరినప్పటికీ ఈ అధిక మాసము మహావిష్ణు వెనకాల ఉండి రోధిస్తూ ఉందన్నమాట. అప్పుడు కృష్ణ భగవానుడు అనుకుంటారు, ఎవరు ఈ గోలోకధామంలో ఇంతగా రోధిస్తూ ఉన్నారు? అసలు ఎవరైనా ఇక్కడ రోధించరే? ఇక్కడ ఎవరికి బాధ అనేదే ఉండదే, మరి ఎవరు ఇది బాధపడుతున్నారు అని చూస్తాడనమాట. చూస్తే అక్కడ మహావిష్ణు వెనకాల ఒక స్త్రీ ఉండి ఆమె రోధిస్తూ ఉందన్నమాట. మరి ఎలాంటి రోదన ఉంటుందండి? గోలోకధామంలో ఎవరికి బాధే ఉండదా? అంటే బాధ ఉంటుంది, కానీ అది కూడా లీలలో భాగంగా ఉంటుంది అంతే తప్ప. ఇప్పుడు ఈ అధిక మాసం ఎలా నిస్సహాయ స్థితిలో ఉండి రోధిస్తూ ఉందో, అటువంటి రోదన అనేది మనకి గోలోకధామంలో ఎవరి దగ్గర కనిపించదు. కానీ గోలోకధామంలో కృష్ణ భగవానుడి యొక్క భావం ఎలా ఉంటుంది అంటే, మనకి సనాతన గోస్వామి బృహత్ భాగవతంలో ఒక చిన్న గోపాల బాలకుడి యొక్క సన్నివేశాన్ని అందులో ఉదహరిస్తారనమాట. ఏ విధంగా అంటే, ఒకసారి గోలోకధామానికి ఒక గోప బాలకుడు వెళ్ళాడంట. గోలోకధామానికి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణ భగవానుడు లేడు. కృష్ణ భగవానుడు లేడు, ఇంకా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఆ ఎదురు చూస్తూ ఉండే సమయంలోనే అక్కడికి గోవులు వస్తూ ఉన్నాయన్నమాట. కృష్ణ భగవానుడు గోలోకంలో గోవులను తీసుకొని మేతకు వెళ్ళారు. అయితే అవి వచ్చే సమయంలో ఎంతో దుమ్ము ఇలా లేస్తుంది అనమాట. అది చూసి ఆ గోప బాలకుడు అనుకుంటాడు, ఆ ఖచ్చితంగా వచ్చేసాడు కృష్ణుడు అని. ఆ విధంగా కృష్ణుణ్ణి చూడగానే గోప బాలకుడు ఎంతో ఆనందిస్తాడు. కానీ కృష్ణ భగవానుడు మాత్రము ఆ గోప బాలకుడు చూసి ఆనందిస్తూ నిలబడతాడంతే. కానీ కృష్ణ భగవానుడు మాత్రము పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకొని, ఎన్ని రోజుల నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను, ఎంత ఆలస్యం చేశావా అని ఆలింగనం చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతాడంట. అప్పుడు ఈ గోప బాలకుడు కూడా కింద పడిపోతాడు. కానీ కొంత సమయానికి ఈ గోప బాలకుడు లేస్తాడు, కానీ కృష్ణుడు మాత్రం లేవడు. ఆయన్ని చూసి, కృష్ణుడిని చూసి, అయ్యో కృష్ణుడి పరిస్థితి ఇలా అయిపోయిందని ఆ గోప బాలకుడు రోధిస్తూ ఉంటాడు. రోధిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద ఉన్న పక్షులు, పువ్వులు, అక్కడ ఉన్న జంతువులు, అక్కడ ఉన్న గోపికలు, గోపబాలు, రాధారాణి అందరూ రోధిస్తూ ఉన్నారంట. రోధిస్తూ ఉంటే వాళ్ళు ఎవరు కూడా ఏం మాట్లాడరు. కృష్ణుని చూసి ఆయన రోధిస్తున్నాడు, వీళ్ళు కూడా రోధిస్తారు. అప్పుడు ఆ గోపబాలు అనుకుంటాడు, ఏంది నేను ఇలా రోధిస్తున్నాను, ఏం చేయాలి, కృష్ణుని ఎలా లేపాలి అని వాళ్ళని అడుగుతారు. అడిగితే వాళ్ళు చెప్తారు, నువ్వు వెళ్ళి కృష్ణుని ఇలా పట్టుకొని నిమురు, పట్టుకొని నిమురి ప్రేమతోని పిలువు, అప్పుడు కృష్ణుడు లేస్తాడు. ఆ విధంగా ఆయన నిమరగానే కృష్ణుడు లేచి
ఎంతో ఆనందిస్తాడు, నా బిడ్డ ఒకడు ఈ భౌతికమైన లోకంలోంచి కృష్ణధామానికి వచ్చాడు అని ఎంతో ఆనందిస్తాడనమాట. అటువంటి బాధలు మాత్రమే గోలోకధామంలో ఉంటాయి, అది తప్ప వేరే అన్యమైన బాధలు ఉండవు. ఇంకా మనకి గోలోకధామంలో ఎటువంటి బాధ ఉంటుంది కృష్ణుడికి అనేది ఇంకొక కథ చెప్తానండి. ఒకసారి మనకి వృందావనంలో రాధారాణి మళ్ళీ లలిత సఖి అందరి సఖులందరితో కలిసి వెన్నని పెరుగు మజ్జిగ అవన్నీ కూడా కుండల్లో పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళు మధురకు వెళ్ళి మధురలో వాటిని విక్రయించి వచ్చేవారన్నమాట. విక్రయించి వస్తుంటే ఒకరోజు ఏం జరుగుతుంది, ఈ విధంగా ఇవన్నీ సిద్ధం చేసుకుంటారు, కుండల్లో సిద్ధం చేసుకొని ఇంకా గోలోకధామం నుంచి ఆయన బృందావనం నుంచి వాళ్ళు మధురకు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అక్కడ మధ్యలో ఆ లలిత సఖి అడుగుతుంది, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఏ మార్గం నుంచి వెళ్దాం మనం ఈ రోజు అని అడిగితే లలిత రాధారాణి చెప్తుంది, ఎందుకు వేరే మార్గము, ప్రతిరోజు వెళ్లే మార్గంలోనే మనం ఈ రోజు వెళ్దామంటే ఇంకా వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అక్కడ మధ్యలోనే ఇంకా కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు తన స్నేహితులతోని వచ్చి ఈ గోపికల్ని రాధారాణిని ఆపేస్తాడన్నమాట. ఆపేసి అందరినీ అడుగుతున్నారు, ఏం తీసుకొని వెళ్తున్నారు మీరు కుండల్లో, అంటే మజ్జిగ పెరుగు వెన్న అవునా, మరి ఈ దారిలో వెళ్తున్నారు మీరు, ఈ దారికి ఎవరిచ్చారు మీకు హక్కు ఈ దారిలో వెళ్ళడానికి అని వాళ్ళని అడ్డుకుంటాడనమాట. అడ్డుకొని చెప్తూ ఉంటాడు, మీ దగ్గర ఎన్ని కుండలున్నాయో అందరూ లెక్క పెట్టి చెప్పండి, నేను ఎవరినిప్పుడు అంటే రాజు యొక్క కర్మ పాలకుడు, అంటే రాజు యొక్క డ్యూటీ, రాజు ఏం బాధ్యత ఇస్తారో అది చేసే నేను సేవకుణ్ణి, అందుకని ఇప్పుడు మీరందరు కూడా నాకు ట్యాక్స్ ఇవ్వాల్సిందే అంటారన్నమాట. అప్పుడు లలిత సఖి అంటుంది, అవునా నీకు ట్యాక్స్ ఇవ్వాలా, నువ్వు రాజు యొక్క సేవకుడిగా ఎప్పుడు మారావు, అసలు నువ్వెలా అయ్యావు రాజు యొక్క సేవకుడిగా, నీదే ప్రవర్తన సరిగ్గా లేదు, నిన్నెలా ఉంచారు సేవకుడిగా, నువ్వేం చేస్తావు, అందరి ఇంట్లో వెన్న దొంగతనం చేస్తావు, అది అందరికి పంచి పెడతావు కోవతులతో సహా, నీ ప్రవర్తనే సరిగా లేదు, అసలు నిన్ను ఎవరు రాజు యొక్క సేవకుడిగా నియమించింది ఎవరు అని ఈ విధంగా లలిత సఖి మళ్ళీ కృష్ణ భగవానుడు రాధారాణి అక్కడ కృష్ణ భగవానుడితో ఉన్న గోపబాలురు అందరూ కూడా వాదులాడుకుంటూ ఉంటారన్నమాట. ఇది మనము గోవర్ధన్ పరిక్రమకు వెళ్ళినప్పుడు అది మనకు ఈ ప్రదేశం కనిపిస్తుందండి, అక్కడనే మనకి ఈ విధమైన లీల చేశారు కృష్ణ భగవానుడు, అంటే ట్యాక్స్ వసూలు చేస్తాడు గోపికల నుంచి. ఆ విధంగా మనము ఆయన ఎంతో ఆనందిస్తూ ఉంటాడనమాట, అవి ఎప్పుడు స్మరణ చేసుకుని ఎతొకసారి ఏం జరుగుతుంది, అలా స్మరిస్తూ స్మరిస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే ద్వారకలో ఆయన అందరి రాణుల మధ్యలో ఉన్నారు, ఆయన నిద్రపోతూ ఇవి కలవరిస్తూ ఉంటారు. కలవరిస్తూ ఉంటే మధ్యలోనే ఆయన మేలుకు వచ్చి లేస్తారు, లేచి చూడగానే అక్కడ ఎవ్వరూ ఉండరు బృందావన వాసులు, అందరు ద్వారక రాణులు ఉంటారు. వాళ్ళని చూసి ఒకటే ఏడుపు కృష్ణ భగవాన్, అయ్యో బృందావనంలో ఉన్న గోపికలు ఇక్కడ లేరే, గోపబాలకులు లేరు, బలరాముడు ఆయన దూరంగా ఉన్నాడు, ఎవరు నా పక్కన లేరే అని ఇంకా అది గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. ఇటువంటి లీలలే మనకి గోలోకధామంలో కూడా జరుగుతాయి. గోలోకధామంలో ఏమైనా బాధ ఉంది అంటే ఇటువంటి బాధనే తప్ప నిస్సహాయ స్థితిలో ఎవ్వరు కూడా బాధపడరన్నమాట. అయితే కృష్ణ భగవాన్ అనుకుంటారు, ఎవరు ఈవిడా ఇంతగా రోధిస్తుంది, ఎవరైతే గోలోకధామానికి వస్తారో ఇంకా వాళ్ళకి కేవలం ఆనందమే, ఇక్కడ ఏ విధమైన బాధ ఉండదు, అది గోలోకధామమే కాదు వైకుంఠ ధామమైన అంతే, వైకుంఠ కుంఠ అంటే దుఃఖం, వైకుంఠ అంటే దుఃఖం లేని ప్రదేశం. మరి అటువంటి గోలోకానికి వచ్చి ఈమె ఎందుకు బాధపడుతుంది అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఆమె ఎవరు, ఆమె బాధ ఏమిటి అని. ఈమె అధిక మాసము, ఈమెని ఎవ్వరూ కూడా ఇష్టపడట్లేదు, అసహించుకుంటున్నారు, ఈమె ఎంతో బాధపడుతూ ఉంది, అందరూ ఈమె పట్ల చూపే ఆ ప్రవర్తనకి ఆమె ఎంతో బాధపడుతూ ఉంది, కానీ మనం నియమించిన నియమాలు కదా ఇవి, అలా అని వీటిని పక్కన పెట్టలేము,
అలా అని ఈమె బాధను నేను చూడలేకపోతున్నాను అంటాడనమాట. అప్పుడు కృష్ణ భగవాన్ అంటాడు, ఈమె యొక్క పేరున నువ్వు వచ్చావు కాబట్టి ఇక నుంచి నీ పేరు ప్రఖ్యాతులు ఈ మాసం పేరు మీదుగా అధికంగా వృద్ధి చెందుతాయి. నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఖచ్చితంగా ఈమెకు నేను న్యాయం చేస్తాను అని చెప్తాడనమాట. అదే క్షణంలో కృష్ణ భగవానుడు అధిక మాసాన్ని భార్యగా స్వీకరిస్తారు. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమిటండి కృష్ణ భగవానుడు అందరినీ వివాహం చేసుకోవడమేనా ఆయన పని అంటే, అక్కడ మనం కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణ తత్వం ఏమిటి? ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరినైనా కానీ ఎవరైనా తిరస్కరించినా కానీ ఆ తిరస్కరించిన వాళ్ళని కూడా నేను స్వీకరిస్తాను అని ఇక్కడ భావం అన్నమాట. ఈ ప్రపంచం మొత్తం మనల్ని స్వీకరించకుండా తిరస్కరించినా, మనల్ని అసహించుకున్నా, ఎప్పుడైతే కృష్ణ భగవానుడికి మనం శరణాగతి అవుతామో అప్పుడు కృష్ణ భగవానుడు మనని స్వీకరిస్తాడు. నీ భావం ఏ విధంగా ఉంటే నీ భావానికి అనుగుణంగా వాళ్ళని కృష్ణ భగవానుడు స్వీకరిస్తాడు. ఇక్కడ అదే విధంగా అధిక మాసాన్ని భార్యగా స్వీకరించాడు. ఎప్పుడైనా ఎవరైనా కానీ భార్య అవుతారో ఎవరికి భార్య అవుతారో ఏమవుతుందండి, వాళ్ళ యొక్క పేరు వీళ్ళకు కూడా వస్తుంది. భార్యను ఏ విధంగా సంబోధిస్తారు? భర్త పేరుతోని సంబోధిస్తారు. ఇక్కడ ఎవరు? పురుషోత్తముడు. పురుషోత్తముడి పేరే ఈ అధిక మాసానికి వచ్చి ఆమె పురుషోత్తమ మాసం అయిపోయిందన్నమాట. ఇంకా చెప్తాడు, నాకు ఎన్ని గుణాలు ఉన్నాయో ఎన్ని శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా నీకు కూడా వర్తిస్తాయి ఇక నుంచి. ఎందుకంటే ఆమె భార్య కదా. అందుకని నా గుణాలు, కృష్ణ భగవానికి ఎన్ని గుణాలు ఉన్నాయి? ఎన్నో గుణాలు, అనంతమైన గుణాలు ఉన్నాయి ఆయన. కానీ అందులో ముఖ్యమైనవి 64 గుణాలు. ఆ 64 గుణాలని మళ్ళీ నా శక్తిని కూడా నీకు ప్రసాదిస్తాను. ఈ అధిక మాసము అంటే మలమాసం కాదు, ఇప్పటి నుంచి పురుషోత్తమ మాసము. నిన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. ఎవరైతే ఈ పురుషోత్తమ మాసంలో అంటే నీ మాసంలో ఎవరైతే నన్ను పూజిస్తారో, నిన్ను పూజించిన ఈ మాసంలో ఎవరైనా ఏ విధమైన భక్తియుత సేవ చేసినా అది నాకే చెందుతుంది, నేను స్వీకరిస్తాను. ఈ మాసంలో ఎవరైనా సరే కృష్ణ భగవానికి చేసే పూజ ఏ కొంచెం చేసినా కానీ దాని యొక్క ఫలం 1000 రెట్లు ఉంటుందంట. ఏ విధంగా మనకి రేషియో ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు సామాన్య మాసం, సామాన్య మాసం కాదండి, కార్తీక మాసంలో మనము ఏం చేసినా కానీ, కార్తీక మాసము సామాన్యమైన మాసం, ఏదైనా నెలలోని మొత్తము 12 నెలలలో మనము ఏదైనా భక్తియుత సేవ చేసినా కానీ అదంతా కూడా పురుషోత్తమ మాసంలో చేసే ఆ సేవకి 1/16 వంతు మాత్రమే అవుతుందంట. అంటే చూడండి ఎంత ఫలితాన్ని కృష్ణ భగవానుడు మనకిస్తున్నారు ఈ పురుషోత్తమ మాసం యొక్క రూపంలో. మనం అనుకుంటాం ఇప్పుడు ఆమె ఏమిటండి, అధిక మాసము మలమాసము, ఆమెని కృష్ణ భగవానుడు స్వీకరించగానే అందరూ అసహ్యించుకునే ఆ మాసము ఎంతో, కృష్ణ భగవానుడు స్వీకరించడంతోనే ఎంతో ఉన్నతమైన స్థాయి లభించింది. ఎవరైతే ఈ భౌతికమైన లోకంలో ఎంత అదములుగా ఉన్నా కానీ కృష్ణ భగవాను యొక్క శరణాగతి అవుతారో, ఎప్పుడైతే మనం శరణాగతి అవుతామో కృష్ణ భగవానుడు చేయి మనకి అందిస్తే అప్పుడు ఆ భక్తుడి యొక్క శక్తి, ఆ భక్తుడి యొక్క ఆ ఔన్నత్యం మహత్యం ఎన్నో వేల రెట్లు పెరిగిపోతుంది అన్నమాట. అసలు పోల్చగలమా అండి? అంతకుముందు ఈ అధిక మాసము ఎవరు ఇష్టపడని మాసము, ఇప్పుడు కృష్ణ భగవాను భార్య స్థానాన్ని పొంది అసలు ఏం చేసినా కానీ ఈ మాసంలో అన్ని మాసాల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అటువంటిది మనము ఎవరైతే కృష్ణుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్లకు ఆ విధమైన ఫలితాన్ని ఇస్తాడు కృష్ణ భగవాను. ఇంకా కృష్ణ భగవానుడు ఇక్కడ చూడండి మనకి నిత్యానంద ప్రభువు చెప్తూ ఉంటారు, ఏమంటారు, కృష్ణ మాత కృష్ణ ప్రిత కృష్ణ ధన ప్రాణ అని ఎప్పుడు పాడుతూ ఈ విధంగా కీర్తన చేస్తూ ఆ మనకి ఆ మాయాపూర్ ధామ్లో, ఆ ధామ్లో అలా తిరుగుతూ ఉండేవారనమాట బెంగాల్లో ప్రచారం చేస్తూ. అంటే ఎంత ఆ భగవంతుడికి ఎంత కరుణ అంటే ప్రతి ఒక్క జీవుడి మీద
కృష్ణమాత కృష్ణప్రిత కృష్ణ ధన ప్రాణ్. ఎవరైతే ఈ విధమైన భావంతో భక్తులు ఈ పురుషోత్తమ మాసంలో ఏ విధమైన భక్తియుత సేవ చేసినా కానీ ఆ ఫలితం అనేది అనేక రెట్లు ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనము చర్చించుకుందాం, ఎవరు ఈ అధిక మాసాన్ని పాటించారు, దాని వల్ల ఏ విధమైన ఫలితాన్ని పొందారు అనేది ఒక రెండు మూడు కథల్ని నేను మీకు వివరిస్తాను. అయితే ఇప్పుడు మనకి ఏమరి చర్చ చూస్తున్నాం మనము, సూత గోస్వామి మరియు శౌనకాది మునుల మధ్యలో చర్చ జరుగుతుంది. అప్పుడు సూత గోస్వామి ఈ విధంగా పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని వివరించిన తర్వాత మళ్ళీ ఇంకొక కథని వివరిస్తూ ఉన్నారు. అది ఈ విధంగా ఉంది. ఏ విధంగా అంటే ఈ పురుషోత్తమ మాసాన్ని లోనే ఒకసారి పాండవులు బృందావనంలో ఉన్నారు. ఈ బృందావనంలోనే కామ్యవనంలో ఉన్నారన్నమాట. కామ్యవనంలో వాళ్ళు ఉండి వాళ్ళు వాళ్లకు జరిగిన ఇబ్బందుల్ని గురించి సమస్యల్ని గురించి అన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు బాధపడే సమయంలో అక్కడికి కృష్ణ భగవానుడు వచ్చాడంట. కృష్ణ భగవానుడు చూసి ఆ పాండవుల యొక్క బాధని చూసి చెల్లించిపోయి అన్నారన్నమాట. దీనన్నిటికీ కారణం ఎవరు? దుర్యోధనుడే కదా. సరే అయితే ఇప్పుడే నేను దుర్యోధన్ని శపిస్తాను అని చెప్పగానే పాండవులు అంటారు, అయ్యయ్యో దుర్యోధన్ని మీరు అలా శపించొద్దు. దుర్యోధన్ని ఒకవేళ ఎవరి మీద ఎవరికైనా స్వయంగా భగవంతుడి మీదనే భగవంతుడికే ఎవరి మీదైనా కోపం వస్తే ఇంకా వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళు ఎలా నిలబడతారు? వద్దు స్వామి, నీకు అంత ఆగ్రహం వద్దు దుర్యోధనుడి మీద, విడిచిపెట్టు అని చెప్తారు. అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారు, మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, చర్చిస్తూ ఉంటారు, ఎందుకని మీకు ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉంది, నేను మీకు ఒక కథ చెప్తాను, ఇది వినండి అని ద్రౌపదిని చూస్తూ ఈ కథ చెప్తూ ఉన్నారన్నమాట. పూర్వము ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడి పేరు మేధావి. మేధావి అనే బ్రాహ్మణుడు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె యుక్త వయసుకు వచ్చింది, ఎంతో అందంగా ఉంది, ఎంతో వినయ సంపన్నురాలు, ఎన్నో గుణాలని కలిగి ఉంది. అయితే ఆ బ్రాహ్మణుడి యొక్క కుమార్తె ఈ బ్రాహ్మణి యొక్క కుమార్తెకి తల్లి లేదనమాట, చిన్న వయసులోనే మరణించింది. ఆ మరణించింది కాబట్టి ఇంకా తండ్రి ఆమె బాగోగులు చూస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క అనుష్ఠానంలో ఉంటూ ఈ కూతురికి వివాహం చేయడము అనేది మర్చిపోతాడు, అంటే అదన్ని పట్టించుకోడు. ఆ విధంగానే ఆయన తను చాలిస్తాడు. ఈ విధంగా ఇప్పుడు ఆ బ్రాహ్మణుడి యొక్క కుమార్తె ఒంటరిది అయిపోయింది. ఆయనకి తండ్రి లేదు, తల్లి లేదు, అలానే వివాహం జరిగలేదు, భర్త కూడా లేడు. ఆమె ఎంతో దుఃఖిస్తూ ఉందన్నమాట, నేను ఒంటరిగా ఉన్నాను అని. మన హైందవ సాంప్రదాయం ప్రకారం స్త్రీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు, ఎప్పుడు కూడా ఎవరో ఒకరు తోడుగా ఉండాలి. ఆమె దుఃఖిస్తూ ఉంటే ఆ మేధావి యొక్క స్నేహితుడు ఎవరు అంటే ఆయన దూర్వాసముని. దూర్వాసముని ఆ మేధావి చనిపోయాడని చెప్పి ఆ కూతుర్ని ఒకసారి పరామర్శించడానికి వస్తాడు. వస్తే ఆమె ఎంతో వినయ సంపన్నురాలు, గుణవతి కాబట్టి తండ్రి గారు ఏ విధమైన గుణాలను ఇచ్చారో అదే విధంగా ఆయన రాగానే ఆయనకి మంచిగా ఆయనకి సేవ చేసి తరువాత ఆయన మనసులో ఆమె మనసులో ఉన్న బాధని చెప్పుకుంటుంది. అది చెప్పుకోగానే దూర్వాస మహాముని ఎంతో బాధపడి, నువ్వు బాధపడకు, 2-3 నెలల్లోనే నీకు పురుషోత్తమ మాసం వస్తుంది, నువ్వు ఆ పురుషోత్తమ మాసాన్ని మంచి భక్తి శ్రద్ధలతోని పాటించు, అప్పుడు నీ మనసులోని ఏ విధమైన కోరికైనా నెరవేరుతుంది అని చెప్తాడు. అప్పుడు ఆ విన్న బ్రాహ్మణ కుమార్తె పరిహసిస్తుంది అనమాట, అదేమిటి ఈ అధిక మాసం అంటే మలమాసం అని మాకు తెలుసు, ఇది మంచి మాసం కాదే, అటువంటిది నాకేమైనా పరిష్కారం ఇవ్వమని నేను అడుగుతుంటే మీరు ఇలాంటి పరిష్కారం ఇస్తున్నారే అని చెప్పి ఆమె నవ్వుతుంది, పట్టించుకోదు, నాకు ఏ విధంగా ఇలాంటి సలహా ఇస్తున్నారు అని అడుగుతుంది అనమాట. అప్పుడు దూర్వాస మునికి చాలా చాలా కోపం వస్తుంది, అదేమిటమ్మా నేను మంచి సలహా ఇస్తుంటే నేను పరిహాసం చేస్తున్నాను, నేను నీకు సరైన విధంగా మార్గాన్ని చూపించలేదని నువ్వు భావిస్తున్నావు, అదే కాకుండా ఈ పురుషోత్తమ మాసాన్ని కూడా అవహేళన చేస్తున్నావు, ఇది నీకు సరి అయింది కాదు, అసలు నాకు ఎంతో కోపం వచ్చింది నీ మీద, ఆ కోపానికి నేను నీకు శాపం ఇవ్వాలి కానీ నేను ఇవ్వడం లేదు. కారణం ఏమిటి అంటే నువ్వు ఒంటరిగా ఉన్న ఒక
చిన్న అభాగ్యురాలివి, అబలవి, అందుకని నేను నీకు శాపం ఇవ్వడం లేదు. నువ్వు నాకు చేసిన దానికి నేను వదిలేస్తాను, కానీ నువ్వు పురుషోత్తమ మాసుని అవమానించావు, దానికి ఫలితం నీకు దక్కి తీరాల్సిందే అని చెప్తారన్నమాట. అప్పుడు ఇదే కథని ద్రౌపదిని చూసి చెప్తూ ఉన్నారు కృష్ణ భగవాను. ఆ తరువాత చెప్తారన్నమాట, ఓ ద్రౌపది, అది నువ్వే అని ఆ విషయాన్ని చెప్తారు. అయితే తర్వాత ఏం చేస్తుంది ద్రౌపది ఆ సమయంలో, ముందు జన్మలో ఆమె ఎంతో బాధపడి అప్పుడు శివుణ్ణి ప్రార్థిస్తుంది అన్నమాట. శివుణ్ణి ప్రార్థించి గొప్ప తపస్సు చేసి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. అప్పుడు శివుడు ఆమెకు ప్రసన్నమైనప్పుడు ఆమె అడుగుతుంది ఈ విధంగా కోరిక, నాకు భర్త కావాలి, నాకు ఎంతో ఉన్నతుడైన ఒక మంచి భర్త కావాలి అని ఒక 5 సార్లు అడుగుతుంది అన్నమాట. అంటే ఆయన, సరే అయితే నీకు నేను 5 భర్తల్ని ఇస్తాను అంటాడు. అదేమిటి స్వామి, 5 భర్తలు? నేను ఎవరైనా ఒకటే భర్తను కోరుకుంటారు కదా, నాకెందుకు అలా ఇస్తున్నారు అని అడిగితే ఆయన అంటాడనమాట, నాకేమైనా చెవుడు అనుకున్నావా, నాకు అని అర్థం కాదా, మరి నువ్వు ఎందుకు 5 సార్లు అడిగావు? అదొక్కటే కాదు, నువ్వు అపరాధం చేశావు, దీనికి కొంచెం ఫలితమైనా కానీ నీకు దక్కుతుంది, అలాగే నువ్వు కోరిన కోరిక కూడా నెరవేరుతుంది, కానీ ఇప్పుడు కాదు, నీకు వచ్చే జన్మలో ఈ కోరిక తీరుతుంది అని చెప్పి శివుడు అంతర్ధానం అవుతాడు. అప్పుడు ఇంకా ఆవిడ ద్రౌపది కొంత సమయానికి తనువు చాలించి మళ్ళీ ద్రుపద మహారాజు యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞకుండం నుంచి ఆవిర్భవిస్తుంది అన్నమాట. ఆమె చేసిన ఆ పురుషోత్తమ మాసానికి చేసిన ఆ అపహాస్యం వలననే ఆమె అందరి ముందు అక్కడ అపహాస్యం పాలవుతుంది ఆ కురుసభలో. అంటే చూడండి, పురుషోత్తమ మాసం ఎంత ప్రాముఖ్యమైంది, దానికి ఎంత గొప్ప శక్తి ఉంది మనము ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ద్రౌపది ఎవరండి? ఒక గొప్ప భక్తురాలు. కాకపోతే ఆ విధంగా మనం ఇది చెప్పుకున్నా కానీ అసలు గొప్ప భక్తుల జీవితంలో ఏ విధంగా ఉంటుంది? గొప్ప భక్తులు వాళ్ళ జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ దానికి కారణము స్వయంగా భగవంతుడే. ఎందుకంటే గొప్ప శుద్ధ భక్తులు కానీ, సాధనలో ఎవరైనా సాధనా మార్గంలో ఉన్న భక్తులైనా, వాళ్ళు సిన్సియర్గా నిరంతరంగా భక్తియుత సేవ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జీవితంలోని కర్మలన్నిటినీ కూడా కృష్ణ భగవానుడే స్వీకరిస్తాడు. స్వీకరించి వాళ్ళకి ఏ సమయంలో ఏమి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఏ సమస్య ఇస్తే వాళ్ళు భక్తి జీవితంలో పురోగతి చెందుతారు, త్వరగా నా ధామానికి తిరిగి వస్తారు, అటువంటి కొన్ని సమస్యల్ని మాత్రమే కృష్ణ భగవానుడు వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట. భక్తులకు వచ్చే కష్టాలన్నిటికీ కారణం కూడా మనము కృష్ణుడే. ఎందుకంటే కృష్ణుడికి వాళ్ళు సర్వస్వ శరణాగతి అయ్యారు. చూడండి, మనకి గొప్ప భక్తుల విషయంలో ఏం చేస్తాము, ఏ విధమైన కర్మకైనా 2 కారణాలుంటాయి, ఒకటి బాహ్య కారణము, ఇంకొకటి అంతర కారణము. భగవంతుడి విషయంలో అయినా అదే విధంగా, భక్తుల విషయంలో అయినా అదే విధంగా ఉంటుంది. మనకి బాహ్య కారణం చూసాం, ద్రౌపది పురుషోత్తమ మాస చేసిన అపహాస్యానికి ఈ విధమైన పరిస్థితి వచ్చింది. ఇంకా అంతర కారణం ఏమిటంటే, శుద్ధ భక్తులు ఎవరైతే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ వాళ్ళు భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా నిరంతరం భగవంతుడి యొక్క భక్తి సేవలో ఉండి ఆయన చేయి విడవకుండా ఉంటారో, అలాంటి భక్తులని మనకి ఉదాహరణగా చూపించాలనుకుంటున్నాడు కృష్ణ భగవానుడు. అందుకే పాండవులకు అన్ని సమస్యలు ఇచ్చాడు. అన్ని ఎన్ని సమస్యలు వచ్చినా కుంతి మహారాణితో సహా ఎవరు కూడా కృష్ణ భగవాను యొక్క చెయ్యి విడవలేదు. ఎప్పుడు ఆయన తోడుగానే ఉన్నారు, ఆయన కూడా వాళ్ళకి తోడుగానే ఉన్నాడన్నమాట. అటువంటిది అంత గొప్ప భక్తులకి ఇష్టమైన మాసము ఈ పురుషోత్తమ మాసము. ఇప్పుడు మనము ఈ పురుషోత్తమ మాసంలో చెప్పుకునే ఇంకా ఒక్క కథని, 2 కథల్ని చెప్పి నేను ముగిస్తాను. అయితే ఇంకా ఈ పురుషోత్తమ మాసం ఎంత గొప్పది అంటే, మనకి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరు అంటే, ఆ రాజు పేరు హడద్వన. హడద్వన యొక్క తండ్రి గారు చిత్రధ్వన. అయితే ఈ చిత్రధ్వనకి హడద్వన, ఆయనకి మంచిగా వివాహం జరుగుతుంది. 4 కుమారులు, ఒక కుమార్తె కూడా ఉంటారన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ హడద్వన ఒకసారి అడవిలో వేటకు వెళ్తారు.
వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చుంటారు. ఆ చెట్టు క్రింద కూర్చుంటే ఆ చెట్టు పైనుంచి ఒక పక్షి ఆ మాట్లాడుతూ ఉందన్నమాట, ధ్వని చేస్తూ ఉంది. ఈ విధంగా చెప్తుంది, వాళ్ళకి పక్షుల మాటలు కూడా వినే శక్తి ఉండేది కొంతమందికి అప్పట్లో రాజులకి. ఆ పక్షి ఈ విధంగా ఉంటుంది, భౌతికమైన లోకంలోనే ఉంటూ మరి నీ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేకుండా పోతున్నారు ఈ భౌతికమైన లోకవాసులు అంటుందన్నమాట. అదే విషయాన్ని పదే పదే అంటూ ఉంటుంది ఆ చిలుక. అయితే రాజు, ఏమిటి ఈ చిలుక ఇలా అంటుంది, ఎందుకు ఇలా అంటుంది నన్ను చూసి అని ఆయన వెళ్ళేలోపు ఆ చిలుక దగ్గరికి, అక్కడికి ఆ రాజు యొక్క సైనికులు వచ్చి ఆ రాజుని రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయాక కూడా ఆయన మనసు మనసులో ఉండదు, ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, ఎందుకు ఆ చిలక నాతో అలా పలికింది అని. ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఆయనకి అక్కడికి వాల్మీకి మహాముని వస్తారు. వాల్మీకి మహాముని వచ్చి ఆయన, ఎందుకు రాజా అంతగా బాధపడుతున్నావు అంటే, నేను ఇప్పుడు ఒక రాజ్యానికి ఇప్పుడు అడవికి వెళ్ళాను, అక్కడ ఒక చిలుక నన్ను చూస్తూ ఈ విధంగా పలుకుతూ ఉంది, ఎందుకు అలా అంటుంది అంటే అప్పుడు చెప్తాడనమాట వాల్మీకి మహాముని. ఆ చిలుక ఎవరో కాదు, శూక నీకు ఇంతకు ముందు జన్మలో నీ పుత్రుడు, ఇంతకు ముందు జన్మలో నువ్వు ఒక గొప్ప బ్రాహ్మణుడివి. నీకు ఎంత గొప్ప బ్రాహ్మణుడివి అంటే, నీకు గౌతమ మహర్షి ఆయన పుత్రిక అయిన గౌతమిని ఇచ్చి వివాహం చేస్తారు. ఆ విధంగా నువ్వు ఎంతో మంచిగా అన్ని భక్తియుత సేవా మార్గంలో ఉంటూ నువ్వు కాలాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. కానీ అప్పుడు నీకు పుత్రులు జన్మించరన్నమాట. ఆ పుత్రులు జన్మించకపోవడంలో నువ్వు ఏమనుకుంటావంటే, అసలు నాకు ఈ జన్మే వద్దు, నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను అనే భావన వస్తుంది నీకు. అప్పుడు నీ భార్య నీకు సలహా ఇస్తుంది గౌతమి, ఆమె యొక్క సలహా మేరకు నువ్వు 4000 సంవత్సరాలు భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేస్తావు, ఆయన నామాన్ని జపిస్తావు. అప్పుడు నీకు భగవంతుడు స్వయంగా ఒక పుత్రుణ్ణి వరంగా ఇవ్వాలి, ఆయన నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏమని వరం అడుగుతాడు, నాకు పుత్రుడు కావాలి అని. అప్పుడు కృష్ణ భగవాన్ అంటాడు, నీకు పుత్రుడు 7 జన్మల వరకు నీకు పుత్రులు లేరు, ఇది కాకుండా ఇంకేదైనా వరం అడుగు అని అడుగు చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, లేదు లేదు స్వామి, నాకు ఇదే కావాలి అని, నాకు పుత్రుడు లేకపోయినప్పుడు నేను ఎందుకు ఇంత చేశాను అని బాధపడుతూ సొమ్మసిల్లి పడిపోతాడు. అప్పుడు అక్కడే ఉన్న గరుడ, ఆయన గరుడ వాహనం మీద వస్తాడు కదండి, గరుడ చూసి, ఏం స్వామి ఆ ఆయన అంత అడుగుతున్నాడు కదా, నువ్వు ఏవైనా ఇవ్వగలవు, ఒక పుత్రుణ్ణి ఇవ్వలేవా అంటే, అప్పుడు స్వామి అంటారనమాట ఏమని, సరే అయితే నువ్వు ఇవ్వు, నువ్వు ఏదైతే పలుకుతావో నీ మాట నేను తప్పకుండా నిజం చేస్తాను. అయితే అప్పుడు ఆ గరుత్మంతుడు వరమిస్తాడనమాట, ఏమని, సరే ఆయన లేవగానే చెప్తాడు, నువ్వు బాధపడకు, నీకు ఖచ్చితంగా పుత్రుడు లభిస్తాడు అని. సరే అయితే ఆయనకి పుత్రుడు లభించాడు. ఆ పుత్రుడు ఎంతో గుణవంతుడు, మంచిగా శాస్త్ర అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంది. అయితే వాళ్ళ ఆశ్రమానికి ఒక మహర్షి వస్తారనమాట. ఆ మహర్షి వచ్చినప్పుడు ఆయన దేవల మహర్షి. ఆ మహర్షికి ఆయన ప్రణామం చేస్తే, పుత్రుడు ఆశీర్వాదం చేయండి అంటే, ఆయన చూడగానే అర్థమవుతుంది ఈ పుత్రుడికి ఆయుష్ లేదు, నేను ఆశీర్వాదం ఇవ్వలేను, మీ పుత్రుడికి ఆయుష్ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఒక రోజు ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే అక్కడ నదిలోనే మునిగిపోయి చనిపోతాడనమాట. ఆ విషయం అక్కడ ఉన్న స్నేహితులు ఆ తల్లిదండ్రులకు చెప్పగానే వాళ్ళిద్దరు వెళ్ళి ఆ నది దగ్గర కూర్చొని ఎంతో రోదిస్తూనే ఉంటారు. వాళ్ళు ఆ విధంగా రోదిస్తూ ఉంటే, ఎంతగా అంటే వాళ్ళు రోదిస్తూ రోదిస్తూ భగవంతుడి నామం కా మాత్రం వదిలిపెట్టరు, భగవంతుడి నామస్మరణ చేస్తూనే ఉంటారు, రోదిస్తూనే ఉంటారు. అలా ఎన్ని రోజులు ఉంటారంటే, వాళ్ళ రోదన అలా రోదించి రోదించి 30 రోజులు వాళ్ళ అలా వాళ్ళ పుత్రుణ్ణి వాళ్ళ ఒళ్ళో పడుకోబెట్టుకుని భగవంతుడి నామం పలుకుతూ రోదిస్తూనే ఉంటారనమాట. ఇప్పుడు చూడండి భక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, భక్తులకి ఆనందంగా ఉన్నా భగవంతుడే కావాలి, దుఃఖంలో ఉన్నా భగవంతుడే కావాలి, నిరంతరం భగవంతుడి నామస్మరణే, వేరే నామస్మరణ వాళ్ళకి రాదనమాట. భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారు ఏమనంటే, నువ్వు దుఃఖంలో ఉంటే హరిబోలను, ఆనందంలో ఉంటే హరిబోల్, ఎప్పుడు హరినే సమరించుకో అని చెప్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఈ భౌతికమైన లోకంలో అభక్తులు ఏ విధంగా ఉంటారు, అంత సంతోషంగా ఉన్నారనుకోండి వాళ్ళకి భగవంతుడు గుర్తురాడు,
భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి సమయం ఉండదు. అలా అని దుఃఖంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమంటారు, ఆ ఇప్పుడు కూడా మాకు సమయం లేదు, ఇప్పుడు మేము ఇంత దుఃఖంలో ఉన్నాం, ఇప్పుడు ఎలా మేము వెళ్ళాలి అంటారనమాట. ఇప్పుడు ఎవరికైనా ఒక రోగి ఉన్నాడనుకోండి, ఆ రోగికి జ్వరము దగ్గు జలుబు వచ్చాయి, ఏదైనా ఒక సమస్య వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఏమన్నాడు, ఆ నాకు అసలే ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి రావాలా, నేను ఎలా వస్తాను డాక్టర్ దగ్గరికి అంటాడనమాట. అంటే ఏమిటి, రోగం ఉన్నప్పుడు దగ్గరికి వెళ్తామా డాక్టర్ దగ్గరికి, రోగం లేనప్పుడు వెళ్తామా? అంటే మనము సమస్యలు ఉన్నప్పుడు భగవంతుడిని చేరుకోము, సమస్య లేనప్పుడు చేరం. మరి ఎప్పుడు భగవంతుడిని శరణాగతి పొందేది? ఆ విధంగా ఉంది భౌతికమైన లోకంలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి. కానీ భక్తులు, ఒడిలో పిల్లవాడు వాళ్ళ యొక్క సొంత పుత్రుడు మరణించి ఉంటే వాళ్ళు భగవంతుడి నామాన్ని వదిలిపెట్టకుండా జపిస్తూనే ఉన్నారు. అంత గొప్ప భక్తులు వాళ్ళు. ఆ విధంగా అది ఏంటండి, అప్పుడు అధిక మాసం అనమాట, అధిక మాసం 30 రోజులు వాళ్ళు నిద్రాహారాలు అన్ని మానేసి భగవంతుడి నామస్మరణ చేస్తూనే ఉంటే ఆ 30 రోజులు గడవగానే శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి, సరే అయితే మీకేం కోరిక కావాలి అంటే మా పుత్రుడు కావాలి అంతే. అప్పుడు కృష్ణ భగవానుడు వాళ్ళకి పుత్రుణ్ణి మళ్ళీ ప్రసాదిస్తాడు. ఆ పుత్రుడికి అప్పుడు ఇంతకుముందు 12 సంవత్సరాల ఆయువు కదండి, తర్వాత 12,000 సంవత్సరాల ఆయువునిస్తాడు. ఆ పుత్రుడు ఒక గొప్ప భక్తుడు అయ్యి మంచిగా భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. కానీ ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు కదండి స్వదేవ, ఆయనకు మాత్రము మళ్ళీ జన్మ లభిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎన్నో పుణ్య కార్యాలు చేశాడనమాట. ఆ పుణ్యాన్ని అంతా అనుభవించడానికి ఆయన మళ్ళీ జన్మిస్తాడు. ఒక రాజుగా ఉండి ఎన్నో భౌతికమైన సుఖాలని అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు అడవికి వెళ్ళినప్పుడు ఆయన పుత్రుడు స్వయంగా వచ్చి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, భౌతికమైన లోకంలో పడిపోయి నువ్వు అసలు ఉన్నతమైన నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు అని ఆయన గుర్తు చేశాడు అని వాల్మీకి ముని చెప్తాడు. ఎప్పుడు చెప్తాడో హడద్వన్నకి ఈ విషయము, ఆయన వెంటనే రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళి ఆయన భక్తియుత సేవ చేసి భగవద్ధామానికి చేరుకుంటారు. అంత గొప్పది ఈ అధిక మాసంలో మనం ఏం చేసినా. కానీ అయితే కొంతమంది చెప్తూ ఉంటారు అధిక మాసంలో ఏకాదశి ఇంకా ప్రాముఖ్యం అండి అని. అయితే అధిక మాసంలో ఏకాదశి వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని గురించి, అది ఎవరు పాటించారు అని ఇంకొక చిన్న కథ చెప్తాను మీకు. మనకి ఒక రాజు ఉన్నారు, ఆ రాజు పేరు కార్తవీర్య యొక్క భార్య పేరు పద్మిని రాణి. ఆయనకి ఎంతో మంది భార్యలు ఉన్నారు కార్తవీర్యుడికి, అయితే వేల మంది భార్యల్లో ఈ పద్మిని సుగుణవతి అనమాట. ఆమెను తీసుకుని ఆయన ఎంతో గొప్ప రాజైన, ఆయనకు సంతానం లేదు, అందుకని ఏం చేస్తాడు, అడవికి వెళ్ళి ఆయన భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఎన్నో రోజులు ఆయన తపస్సులో నిమగ్నం అయినా కానీ ఆయన కోరిక నెరవేయడం లేదు. అప్పుడు భార్య ఏం చేస్తుంది అంటే, అక్కడ దగ్గరలోనే ఉన్న అత్రి మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడ ఎవరుంటారండి, అత్రి మహాముని యొక్క భార్య అనసూయ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతుంది, ఏం చెయ్యాలమ్మా, మేము ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా మాకు ఏ విధమైన ఫలితం లేదు, నా భర్త ఎంతో బాధపడుతున్నాడు అని అడిగితే ఆమె చెప్తుంది, అస్సలు మీరు బాధపడకండి, మీకు కొన్ని రోజుల్లో అధిక మాసం వస్తుంది, అది పురుషోత్తమ మాసము, అప్పుడు మీరు ఏది చేసినా కానీ భగవంతుడు మీకు ఎంతో ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పగానే ఆ వచ్చే అధిక మాసంలో వచ్చే ఏకాదశిని వాళ్ళు చేసి, ఏకాదశి రాత్రి అంతా వాళ్ళు ఉపవాసం చేసి జాగారం చేసి భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఏకాదశి రోజు రాత్రి అంతా కృష్ణ భగవాను యొక్క నామస్మరణ చేశారో, కృష్ణ భగవానుడు వాళ్ళకి ఒక పుత్రుణ్ణి ఇస్తారనమాట. ఆ పుత్రుడు పేరే కార్తవీర్యార్జునుడు. ఆయన ఎంత శక్తి అంటే కార్తవీర్యార్జునుడికి, కార్తవీర్యార్జునుడు ఒకరోజు నర్మదా నదిలో ఆయన కొంతమంది స్నేహితురాళ్లతో కలిసి స్నానం చేస్తూ ఉంటాడు. ఎంతో గోల గోలగా అల్లరి అల్లరిగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అక్కడికి దగ్గరలో రావణాసురుడు తపస్సు చేస్తూ ఉంటాడనమాట. అయితే రావణాసురుడికి చాలా కోపం వస్తుంది, ఏంటినా ఇంత శబ్దం చేస్తూ ఉన్నాడని ఆయన దగ్గరికి పోయి అడుగుతాడు. మీరు కొంచెం సైలెంట్ గా ఉండలేరా, ఎందుకు అంత శబ్దం చేస్తున్నారు అనగానే, కార్తవీర్యార్జునుడికి 1000 సహస్ర బాహువులు ఉంటాయని,
ఆయనకి వెళ్ళి కూడా చూడకుండానే ఒక చేత్తోని రావణాసుడి యొక్క మెడ ఇలా పట్టుకొని అలా పైకి పట్టుకొని ఉంటాడనమాట. అయితే రావణాసుడు వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన అంటాడు, నువ్వు ప్రయత్నం చేశావా, నాకు ఇంకా ఎంతో శక్తి ఉంది, నిన్ను ఒక పిల్లిలాగానో కుక్కలాగో మార్చేస్తాను అంటాడు. అప్పుడు నోరు మూసుకొని రావణాసుడు అలాగే కొన్ని సంవత్సరాలు ఉండిపోతాడంట. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ రాజ్యంలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నాడు, ఇంకా రావడం లేదే రావణాసుడు అని అందరూ వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వస్తారు. వస్తే ఆయన ఇలా పట్టుకొని ఉంటే ఆయన అలా ఉన్నాడు, ఏమిటి రారా మీరు రాజ్యానికి అంటే, నీకు అర్థం కావడం లేదా, ఈయన నన్ను పట్టుకున్నాడు, నేను వచ్చే వీలుంటే ఎందుకు రాను, నన్ను విడిపించండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళందరూ రాజ్యానికి వెళ్ళి రావణాసుడి యొక్క తాతగారైన పులస్యమునికి చెప్తారు. ఆ పులస్యముని వచ్చి ఈ కార్తవీర అర్జున్ని ఆయన అడుగుతారు, శరణాగతి పొంది అయ్యా కొంచెం క్షమించు, ఆయన తప్పు చేశాడు ఇక చెయ్యడు అంటే, అప్పుడు రావణాసురుడిని వదిలిపెడతాడు అనమాట. రావణాసురుడే ఎంతో గొప్ప శక్తివంతుడు, ఆయన శక్తి ఈ కార్తవీర అర్జునుడు ముందు ఎందుకు కొరగాలేదన్నమాట. అప్పుడు ఈ పులస్యముని ఈ అధిక మాసాన్ని ఎవరైతే పాటిస్తారో దాని యొక్క శక్తి ఎంత అపారమని నారద మునికి వివరిస్తారనమాట. చూడండి వాళ్ళు ఈ పురుషోత్తమ మాసని పాటించడం వల్ల అంత గొప్ప శక్తివంతుడైన పుత్రుడు జన్మించాడు వాళ్ళకి అని ఈ పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని నారద మునికి వివరిస్తారనమాట. అంత గొప్పది పురుషోత్తమ మాసము, అందులో వచ్చే ముఖ్యమైన ఏకాదశి కూడా. ఈ పురుషోత్తమ మాసాన్ని ఎవరైనా ఆచరిస్తే వాళ్ళకి ఎంత ఫలితం వస్తుంది అనేది నేను కొన్ని విషయాల్ని మీకు వివరిస్తాను. ఇవన్నీ కూడా శ్రద్ధగా వినండి, వింటేనే మీకు దీని యొక్క ఫలితం ఏంటిది అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. మరి ఎవరైనా సరే పురుషోత్తమ మాసాన్ని ఎవరైనా ఆచరిస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే, మీకు అందరికీ ఈ కథ తెలిసే ఉంటుంది, నహుషుడు ఒకసారి ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. నహుషుడు ఇంద్రుడిగా మారతాడు. ఎందుకు మారతాడు నహుషుడు, ఎందుకు ఇంద్రుడిగా అవుతాడంటే, ఆ ఇంద్ర పదవిలో ఉన్న ఇంద్రుడు బృహస్పతిని అవమానించడం వలన బృహస్పతి శాపం పెడతాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, భౌతికమైన లోకంలోకి వెళ్ళి ఒక పంది జన్మ తీసుకుంటాడు. అప్పుడు అక్కడ ఇంద్ర పదవి లేదు, ఇంద్ర పదవిలో ఎవరినైనా ఉంచాలి అంటే ఇంద్ర పదవికి ఒక క్వాలిఫికేషన్ ఉంది, ఏమిటది, 100 అశ్వమేధ యజ్ఞాలు చెయ్యాలి. అయితే ఎవ్వరు కూడా ఆ 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇంకా పొందలేదు. అయితే అందరు 95, 96, 97 అలా చేశారు. అయితే ముఖ్యంగా ఈ నహుషుడు ఏమిటి అంటే 99 యజ్ఞాలు చేశాడు. దానితో పాటుగా ముఖ్యంగా ఆయన ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరించాడు అన్నమాట. అందుకని నహుషుణ్ణి ఇంద్రుడిగా చేస్తే తరువాత ఆయన గర్వంతో శచీదేవిని కోరుకొని ఆయన నశిస్తాడనుకోండి, అది తర్వాత విషయం. ఈ పురుషోత్తమ మాసము ఎంత ప్రాధాన్యం అంటే ఇంకొకటి చెప్తాను మీకు. ఈ పురుషోత్తమ మాసంలోనే నరసింహస్వామి ఈ హిరణ్యకశిపుణ్ణి వధిస్తాడనమాట. ఆయన కోరుకుంటాడు, నన్ను ఏ నెలలో ఏ తిథిలో కూడా చంపొద్దని కోరుకుంటాడు. అప్పుడు ఇది ఏ నెల కాదు కదండి, ఇది 13వ నెల, ఏ నెల కిందికి రాదు అని అధిక మాసంలోనే వధిస్తాడనమాట. మనము మొన్న జగన్నాథ రథయాత్రలో జగన్నాథుడి యొక్క మహత్యం చెప్పుకున్నప్పుడు అందులో జగన్నాథుడి యొక్క విగ్రహాలని మారుస్తారు, దాన్ని నవకళేవరం అంటాం. ఈ నవకళేవరం ఎప్పుడు జరుగుతుంది అంటే పురుషోత్తమ మాసంలోనే జరుగుతుంది. ఆ తిథులలో ముఖ్యంగా ఇవి ఏ విధమైన సమయంలో దీన్ని మారుస్తారో అప్పుడు ఖచ్చితంగా పురుషోత్తమ మాసం కూడా అయి ఉండాలి, అప్పుడు మాత్రమే మారుస్తారన్నమాట. అంత గొప్పది పురుషోత్తమ మాసం. ఇప్పుడు ఈ పురుషోత్తమ మాసం వలన ఎన్ని ఫలితాలు ఉంటాయంటే ఇంకా మనం వాటిని లెక్క కట్టలేమన్నమాట. ఆ ఫలితాలలో ముఖ్యమైనది ఇప్పుడు చూడండి, మనం ఒక మాల జపం చేసామనుకోండి, మామూలుగా ఏకాదశి సమయంలో ఏం చెప్తాం, 100 రెట్లు ఫలితం ఉంటుందంట. కానీ ఈ పురుషోత్తమ మాసంలో చేస్తే దానికి 1000 రెట్లు ఫలితం ఉంటుంది. అందుకని ఈ పురుషోత్తమ మాసము కర్మకాండ విధానం పాటించే వాళ్ళు మల మాసం అంటారు. అయితే మన వైష్ణవులు కూడా సరే ఇది మల మాసమే, ఏ విధంగా అంటే మన లోపల ఉండే మలాన్ని తొలగిస్తుంది. మన లోపల ఉండే మలం ఏమిటి, మన లోపల ఉండే మలం అంటే కామ క్రోధ
మోహ మదమాశ్చర్యాలు. ఈ అరిషడ్ వర్గాలు అనే మలంతోని మనం ప్రతి ఒక్కళ్ళం బాగా దిగొచ్చు. ఎవరైతే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తారో వాళ్ళు ఏ విధంగా ఈ నెలలో ఏం చేసినా కానీ నువ్వు శ్రవణమే చెయ్యి, భగవంతుడు నామమే చెయ్యి, భగవంతుడి యొక్క కీర్తనే చెయ్యి, మనలో ఉన్న అశుద్ధం అంతా కూడా పోయి మనము భక్తిలో పురోగతి చెందుతాం. ఇప్పుడు చూడండి, ఎవరికైనా భక్తిలో పురోగతి చెందడానికి వాళ్లకు ఉన్న ముఖ్యమైన అడ్డంకి ఏమిటి? వాళ్లకు ఉన్న ముఖ్యమైన అడ్డంకి వాళ్ళలో ఉన్న అనర్థాలు. ఆ అనర్థాలనే తొలగిస్తుంది ఈ పురుషోత్తమ మాసం. అందుకని పురుషోత్తమ మాసంలో మనం ఏం చేసినా కానీ మనలో ఉన్న మలినాలని పోగొడుతుంది కాబట్టి ఇది మలమాసము అని వైష్ణవులు కూడా ఒప్పుకుంటారు. ఇంకొకటి, మనకు దీన్ని అధిక మాసము అని పిలుస్తారు. నిజమే, ఈ అధిక మాసంలో మనం ఏ భక్తియుత సేవ చేసినా కానీ మనకు ఎన్నో వేల రెట్లు అధికమైన ఫలితం వస్తుంది కాబట్టి దీన్ని మనము అధిక మాసము అని కూడా చెప్తారన్నమాట. అయితే అసలు ఆ సమయంలో కొన్ని విధి విధానాలు పాటించాల్సినవి ఉన్నాయి. ఎక్కువగా నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే నదీ స్నానము చేయడానికి ప్రయత్నం చేయాలంటే కుదరకపోవచ్చు. మీ దగ్గర ఎప్పుడైనా నదుల నుంచి తీసుకొచ్చిన వాటర్ ఉంటే ఆ నీళ్లతోని మీరు బకెట్లో వేసుకొని స్నానం చేయొచ్చు. ఒకవేళ ఎవరి దగ్గర అటువంటి నీళ్లు లేకపోతే వాళ్ళు కొన్ని నీళ్లని తీసుకొని ఈ విధంగా చెప్పాలి. గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధౌ కురు అని పట్టుకొని మనం ఆ నీటిని బకెట్ లో వేసుకొని స్నానం చేస్తే అన్ని నదుల యొక్క నీళ్లతోని స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఎవరు కూడా ఫిట్ అవ్వకండి, లాస్ట్ లో నేను ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేస్తాను. ఇంకొకటి, ఆ సమయంలో మనం గోర్లు కట్ చేసుకోవడము, జుట్టు కట్ చేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. అయితే ఎక్కువగా ఏం చేయాలండి పురుషోత్తమ మాసంలో అంటే, మనకు భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారన్నమాట, మనము పురుషోత్తమ మాసంలో ఉదయమే చౌరాష్టకం, దాన్నే పురుషోత్తమ అష్టకం అని కూడా అంటారు. ఉదయమే మనము ఈ అష్టకంతో, చౌరాష్టకంతో పాటుగా జయరాధ మాధవ, మనము రాధామాధవ యొక్క కీర్తన చేయాలి. మధ్యాహ్నం పూట వీలైతే మనము నందనందనాష్టకాన్ని కీర్తన చేయవచ్చు. రాత్రి సమయంలో బ్రహ్మదేవుడి యొక్క స్తుతులని కీర్తి చేయవచ్చు. ఎక్కువగా ఈ పురుషోత్తమ మాసంలో 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగాన్ని ఎక్కువగా అందరూ కూడా పఠిస్తూ ఉంటారు. వీలైతే ఈ అధ్యాయాన్ని కూడా పఠించాలి. ఈ సమయంలో ఏం చేయకూడదంటే, కొత్త పనులు ఏమి కూడా ప్రారంభించకుండా భక్తులు అందరూ అధికంగా భగవంతుడి యొక్క భక్తియుత సేవలోనే నెలకొని ఉండాలి. ఆ సేవలోనే ఉంటూ వీలైనంత మనం ఎప్పుడు పాటించేదానికి ఎంత వీలైతే అంత ఎక్కువగా చేయాలి. ఈ పురుషోత్తమ మాసాన్ని కల్పవృక్షమంతోని పోలుస్తారన్నమాట. నువ్వు ఏమి కోరుకుంటే అది తీరుతుంది, కానీ కోరుకుంటే తీరుతుంది కదా అని ఎవరి చెడుని మనము కోరుకోకూడదు. మనకి ఏదైనా ఆధ్యాత్మిక పురోగతి, భౌతికంగా మనని పీడించే బాగా ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ పురుషోత్తమ మాసాన్ని పాటించి ఏ కోరికైనా తీరండి, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఎందుకంటే ఇది కల్పవృక్షం, కల్పవృక్షం మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అలాగే పురుషోత్తమ మాసం కూడా. అయితే ఏమేం చేయాలి పురుషోత్తమ మాసంలో అంటే, మరి మేము కూడా పాటిస్తామండి, మాకు భౌతికమైన కోరికలు ఉన్నాయి, ఆధ్యాత్మికమైన కోరికలు కూడా ఉన్నాయి అనే వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, ఉదయమే లేవాలి. ఉదయమే మనకి బ్రహ్మ ముహూర్తంలో లేచి నెయ్యి దీపాన్ని భగవంతుడికి హారతిగా చూపించి భగవంతుడి యొక్క కీర్తన చేసి 16 మాలల జపం చేయండి. అంటే 16 మాలల జపం మీకు కాక ఇంతకుముందు అలవాటు లేదండి అని ఎవరైనా అన్నట్లయితే వీలైనంత ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. 16 మాలలు చేస్తే చాలా చాలా మంచిది. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ప్రసాదాన్ని స్వీకరించే అలవాటు లేదనుకోండి, మీకు ఇప్పటి నుంచి ప్రసాదాన్ని స్వీకరించడం ప్రారంభించండి. ఖచ్చితంగా నేను ఈ రోజు ఈ నెల మొత్తం కూడా ప్రసాదమే స్వీకరిస్తాను అని నియమాన్ని పెట్టుకోండి. మనం ఏం చేసినా ఉల్లిగడ్డ ఎల్లిపాయ లేకుండా వండి దానిలో తులసాకు వేసి మనం చేసి భగవంతుడికి సమర్పిస్తే ఆయన స్వీకరిస్తాడు. అది ఏదైనా మనము స్వీకరించవచ్చు. ముఖ్యంగా మనము ప్రసాదం స్వీకరించాలి. ఆ తరువాత మనము అనవసరమైన విషయాల జోలికి వెళ్ళొద్దు. ఎవరిని కూడా విమర్శించొద్దు, నిందించొద్దు.
వాటితో పాటుగా మనం అహింసని పాటించాలి. ఏ విధమైన అహింస అంటే, మనం ఇంతవరకు మీరు మాంసాహారాన్ని విడవని వాళ్ళైతే ఈ అధిక మాసంలో తప్పకుండా మానేయండి, మీకు ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా అహింస అంటే ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, అది కూడా అహింసే అవుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఏం చేస్తారంటే, సింపుల్ ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైన వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే క్రింద పడుకోవడానికి ప్రయత్నం చేయండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారండి ఇక్కడ, ముఖ్యంగా ఈ మాసంలో దానం ఎంతో ముఖ్యం. ఎటువంటి దానం? భక్తులకి, వైష్ణవులకి దానం చేయాలి. అది శాస్త్ర దానం అయితే ఎంతో ఫలితం ఉంటుంది. మనము భాగవతాన్ని దానం చేస్తే ఎంతో ఎక్కువ వేల రెట్లు ఫలితం ఉంటుంది ఈ పురుషోత్తమ మాసం. శాస్త్ర దానము చాలా ముఖ్యమైంది. దీంతో పాటుగా వైష్ణవులకు ప్రసాదాన్ని ఇవ్వండి. మీకు తెలిసిన వైష్ణవులు ఎవరు ఉన్నా సరే వాళ్ళకి ఈ మాసంలో పిలిచి మీరు ప్రసాదాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ వైష్ణవులకు ప్రసాదం అంటే ముఖ్యంగా మనకి బృందావనంలో ఇది పాటిస్తారు. 33 రకాల పాలతోని స్వీట్ చేసి అది ఆ వైష్ణవులకి ఇస్తూ ఉంటారన్నమాట. అది మీకు వీలైతే పాటించండి, లేకపోతే వైష్ణవులకి ప్రసాదం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వీలైన వాళ్ళు గో సేవ చేయండి. ఇంకా వీలైన వాళ్ళు ధామ్ నివాసం అంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి, మాయాపూర్ కానీ, వృందావన్ కానీ, బర్సాన కానీ, మధుర కానీ వెళ్ళవచ్చు. మాకలా కుదరడం లేదండి అంటే మన ఇంట్లోనే ఉండి మనం భగవంతుడికి భక్తియుత సేవ చేయవచ్చు. అయితే ఇంకా ముఖ్యంగా చెప్తున్నారు, ఆ సమయంలో మనము మందిరం యొక్క పరిక్రమ చేస్తే 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందంట. దీంతో పాటు ఇంకా చెప్తూ ఉన్నారు, ఈ పురుషోత్తమ మాసాన్ని ఎవరు పాటిస్తారో వాళ్ళు ఈ జన్మలోనే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత రాధాకృష్ణుల యొక్క సేవ చేసే భాగ్యం వాళ్ళకి లభిస్తుందంట. అది రాధాకృష్ణుల సేవే కదండి మనం కోరుకునేది. అలాంటప్పుడు అందరూ పురుషోత్తమ మాసాన్ని పాటించండి. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, భగవంతుడి యొక్క స్మరణలోనే ఉండాలి. అదే స్మరణలోనే మనము నిద్ర కూడా పోవాలి. స్మరించే నిద్రపోయే సమయంలో కూడా ఆయన్నే తలుచుకోవాలి. ఎంత గొప్ప మాసం అంటే ఇది. బృందావనంలో ఈ వ్రజవాసులు ఉంటారు కదా, ఈ సంవత్సరంలో చేసే అన్ని ఉత్సవాలను కూడా ఆ 30 రోజుల్లోనే చేసుకుంటారంట. జన్మాష్టమి, రాధాష్టమితో మొదలుకొని ప్రతి ఉత్సవాన్ని కూడా అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ముఖ్యంగా భౌతికమైన కోరిక, ఎవరికైనా పిల్లలు కావాలి అంటే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఇంకా ఒకటి, ఇప్పుడు ముఖ్యంగా నెయ్యి దీపంతో హారతి ఇయ్యండి. వీలైతే ఉదయము సాయంత్రం చేస్తే ఏమవుతుంది, నెయ్యి దీపంతో హారతి ఇస్తే మనకి తెలిసే ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉండాలి. నెయ్యి దీపం హారతి ఇవ్వగానే అక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆక్సిజన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి దానివల్ల మనకి శ్వాస బాగా ఆడుతుంది, మంచి వాతావరణం నెలకొంటుంది. అప్పుడు జపం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. మనం ముఖ్యంగా భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని ఎక్కువగా మనము పఠించాలి. ఇంకొకటి, చరణామృతాన్ని, భగవంతుడికి అభిషేకం చేసిన నీళ్ళని స్వీకరించాలి. ఆ తరువాత ముఖ్యమైనది, కౌండిన్య ముని ఈ ఒక శ్లోకాన్ని చెప్పారు. ఇది ప్రతిరోజు కూడా ఉదయము, మధ్యాహ్నము, మళ్ళీ చివరికి రాత్రి కూడా ఇది చదువుకోవాలి. అదేమిటంటే ఈ శ్లోకము, గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణాం గోకులోత్సవం క్షణం గోవింద గోపికా ప్రియం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 3 సార్లు చదవండి. వీలైనంత నైవేద్యాన్ని మాత్రం, భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించండి. మందిరానికి వెళ్ళండి. వైష్ణవుల సేవ చేయండి. భాగవతాన్ని, భగవద్గీతని శ్రవణం తప్పకుండా చేయాలి. అయితే మనం చెప్పుకోవచ్చు, మనం గొప్ప భక్తులము, మనము సాధక భక్తులము, అందరు కూడా మనం అందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క కృప వలన ఎక్కువగా ఇవన్నీ అందరం కూడా పాటిస్తూనే ఉన్నాము. పాటించే వాళ్ళైతే దీన్ని ఇంకా ఎక్కువ చేయండి, ప్రతిదీ కూడా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. పాటించని వాళ్ళు అందరు కూడా ప్రారంభించండి. ఈ పురుషోత్తమ మాసంలో అందరూ భక్తి శ్రద్ధలతోని నా భక్తియుత జీవితం అనేది ఎంతో స్పీడ్గా పెరగాలి, ఆ నేను గొప్ప భక్తున్నవ్వాలి, నాకు నీ సేవ, నీ చేసే భాగ్యం ఇవ్వు, నీ మందిరానికి,
నీ ధామానికి వచ్చే అదృష్టాన్ని ఇవ్వు అని ఎవరైనా కోరుకుంటే కృష్ణ భగవానుడు తప్పకుండా వాళ్ళ కోరికని నెరవేరుస్తారు. అందరూ కూడా పురుషోత్తమ మాసాన్ని పాటించండి. ఇంకొకటి కూడా చెప్పారు, ఎవరైతే పురుషోత్తమ మాసాన్ని పాటించరో వాళ్లకు అశుభాలు కూడా జరుగుతాయంట. అందుకని చూడండి, భౌతికమైన లోకంలో ప్రతి అభక్తులకి భౌతికులకి ఏదో ఒక ఇబ్బంది బాధ దుఃఖం కలుగుతూనే ఉన్నాయి. అది వాళ్ళు భరించలేని స్థితిలోనే ఉన్నారు అందరు కూడా. అందుకని ఖచ్చితంగా అందరు పురుషోత్తమ మాసాన్ని వీలైనంత వరకు పాటించండి మాతాజీ, సెండ్ ప్రభుజీ, హరే కృష్ణ. ఈరోజు మనం పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని తెలుసుకున్నాము. ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ కొన్ని ఉన్నాయి, నేను ఇప్పుడు అవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ.